గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వలన ఎర్రకాలువ నుండి విడుదలయ్యే జలాలతో బైనేరు, పులివాగుల, ఎర్రకాలువ పరివాహక గ్రామాలు, పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నందున నిర్దవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం కంసాలిపాలెం గ్రామం నందమూరు అక్వేడకు దగ్గర వరద ఉధృతిని పరిశీలించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. బలహీనంగా ఉన్న గట్టులను పటిష్టపరిచేందుకు అదనంగా కావాల్సిన శాండ్ బ్యాగుల కొరకు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారితో ఫోన్ లో మాట్లాడి ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఇరిగేషన్ శాఖ జిల్లా ఎస్సీతో మాట్లాడి సిబ్బందిని అప్రమత్తం చేయాల్సిందిగా కోరారు. ముంపునకు గురై గ్రామాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కోరారు. ఒక మూడు గుట్లు మూడు సార్లు డౌట్స్ ఉన్నాయి, అది కూడా చేయించు. అది ఇది ఏం రమ్మనండి, ఎలాగోలా అలా తిరిగి రమ్మనండి. వాళ్ళు అసలు నందమూరు రమ్మనమ్మా ఇప్పుడు అదర్ అరేంజ్మెంట్స్ ఏమున్నాయండి? ఇప్పుడు తహసీల్దార్ గారు ఇది బ్యాగ్స్ తెప్పించింది ఇప్పుడు అది చూడండి, అది ఒకటి ఉంది అక్కడ చిన్నది, అది కానీ మనకి బీచ్ అయితే మొత్తం కాలువ వాటర్ లోపలికి వచ్చేస్తుంది, ఊళ్ళో ఊళ్ళోకి వస్తుంది. అట్లా ప్రస్తుతానికి ఏంటంటే పొలాల్లోకి ఉంటుంది, అది బ్రీచ్ అవ్వకపోతుంది. అది బ్రీచ్ అయితే ప్రాబ్లం, ఈ గట్టు మంచి తీసుకెళ్ళచ్చు, వెదర్ బాగానే ఉంది. ఇగో శ్రీనివాస్ ఫర్మాయించు శాండ్ బ్యాగ్స్ పట్టుకొస్తారు, అది కానీ కొట్టిందంటే కష్టం. చూసుకో అదే చూస్తాను అక్కడికి వెళ్ళాడు, అది ఒకటే వీక్ ఉంది స్పాట్ వెళ్ళారండి మేడం. అదొక్కటి ట్రై చేయండి, ఆ డీ ఇందులండి ఏ ఇందులు అన్నాడు. మరీ అది తయారా ఉంది, తయారా మరీ ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైడ్ లోపలు ఉండేది కదా, అది కనులు లెక్కలేదు, కనులు వెళ్ళిపోతుందా కూడా లెవెల్ పెరిగితే ఇంకా అక్కడ పరిస్థితి ఎంత ఉంది?